రిజల్ట్ కూడా వచ్చేసి నా ఒక్క ఛాన్స్ ప్లీజ్. ఇందాక అదే మనం చెప్పుకున్నాం, నామినేట్ పదవుల క్యూ, సీఎం మంత్రులను కలుస్తున్న నేతలు, డైలీ సచివాలయంలో ఆశాభావంలో ప్రయత్నాలు, గాంధీ భవన్ లో లీడర్లు అడావుడి అంటూ ఇక్కడ చూస్తున్నాం. యాక్చువల్లీ అంటే 10 సంవత్సరాల నుంచి పాపం వారు కూడా చాలా మంది కష్టపడ్డ వాళ్ళు ఉన్నారు. ముఖ్యంగా ఈసారి కొత్త వారికి ఎక్కువ మందికి అవకాశం ఇచ్చింది. అవును, ఎమ్మెల్యేలుగా కొత్త వారికి అంటే వేరే పార్టీ నుంచి వచ్చిన వారికి అప్పటికప్పుడు వచ్చిన వారికి చాలా మంది. వీళ్ళు ఈసారి ఏంటంటే సేమ్ కర్ణాటక తరగా గెలుపే లక్ష్యంగా గెలుపు దూరాలకే నిలబెట్టాలన్న ఉద్దేశంలో ఉండే. సో రెండవది ఏంటంటే మిగిలిన పార్టీలతో పోలుసుకుంటే కాంగ్రెస్ లో కొంచెం ప్రజాస్వామ్యం ఎక్కువ ఉంటది. ఇప్పుడు బీఆర్ఎస్ లో వాళ్ళు ఎవరనుకుంటారో అప్లికేషన్స్ పెట్టుకునేది కూడా ఆ రేంజ్ లో ఉండదు. దాదాపు టికెట్ల కోసం 1000 అప్లికేషన్స్. ఇప్పుడు ఈడ ఏంటంటే ఎంతమంది అయినా పెట్టుకోవచ్చు, ఎందరైనా పోయి అడగవచ్చు అనమాట, అందరికీ హక్కు ఉంటుంది ఆడ. సో గాంధీ భవన్ లో కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రజాస్వామ్యం ఒకటి. సో ఎవరైనా ఏదైనా మాట్లాడవచ్చు. సో మిగిలిన పార్టీలో అది ఉండదు. సో అప్పుడు మరి ఆశ పడచ్చు, అంటే మాకు ఏదో దక్కుద్ది అనే ఆశ అయితే ఉంటది ఖచ్చితంగా. ఇక అంటే ఈసారి మరి నిజమైన అంటే కాంగ్రెస్ వాదులకే ఇస్తారా మరి కొత్త వారికి? మళ్ళీ మరి ఇంకోటి ఇక్కడ డిజిటల్స్ చేయాల్సిన అంశం ఏంటంటే ఈవెన్ రేవంత్ రెడ్డి గారు అని కూడా అంటే దాదాపు 50 కార్పొరేషన్లకు అంత పైసలు అవసరమా, ఎందుకు పెట్టాలి, వాళ్ళందరినీ కూడా తీసేయాలనేటువంటి నేపథ్యం ఉండే. దాదాపు 50 కార్పొరేషన్లు ఉండే, వాళ్ళకి 2.5 లక్షల జీతం అంటా, ఓ వెహికల్ అంటా, ఓ ఆఫీస్ అంటా, సెక్యూరిటీ అంటా, ప్రోటోకాలు, మన్ను, మశానం, ఇవన్నీ 50 మంది అంటే దాదాపు నెలకు 2-3 కోట్ల ఖర్చు వచ్చేది. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళను ఆల్రెడీ వాళ్ళను అందరు రిజైన్ అయితే చేసిండ్రు, మరి ఆ కార్పొరేషన్ పదవులను ఫిల్ చేస్తారా లేదనుకుంటే అవి బర్డైన కానీ అని తీసేస్తారా? అవి తీసేస్తే అవి ఉంటే ఏంటంటే 50 మంది రాజకీయ నిరుద్యోగులకు పదవులు ఇవ్వచ్చు. సో ఈడ అకామిడేట్ చేయొచ్చు ఎమ్మెల్సీ లేని అటువంటివి ఉంచితేనే కొద్దిమంది అంటే నిరుద్యోగులు ఖచ్చితంగా అంటే రాజకీయ నిరుద్యోగులకు వాళ్ళు సాటిస్ఫై అవుతారు కాస్త, అంటే కొట్లాడ కూడా తగ్గుతుంది. కానీ అదైతే రాష్ట్రం మీద ఆర్థిక బర్డెన్ కదా, వాళ్ళ వల్ల ఏం పెద్ద ఉపయోగం ఉంటది అని వాళ్ళకు ఉపయోగం ఉంటది రాష్ట్రానికి ఉపయోగం ఉండదు, వరిగేది కూడా ఏముండదు, వాళ్ళ సాటిస్ఫాక్షన్ కోసం తప్ప అది దేనికి ఉపయోగపడదు.